మంచి జాతి ఆవు పాలు పితికినంత కాలం పాలు ఇచ్చినట్లే దైవాన్ని స్మరించి మీరు చేసే ధ్యానం మౌనం ఇరుముడి వ్రతం మరియు ప్రార్థనలు పాటించినంత కాలం మీకు ప్రయోజనం చేకూరుతుంది దీని వివరణ ఏమనగా ఒక ఆవు నిర్ణీత కాలం గర్భం తరువాత ఒక దూడకు జన్మనిచ్చిన తరువాత అది పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది ఒకసారి మనము ఆవు పాలు పెతికేటప్పుడు ప్రతిరోజూ పాలు పితకాలి కొన్ని రోజులు పాలు పితకపోతే ఆ తరువాత మరలా దూడ పుట్టే వరకు ఆవు పాలు ఇవ్వదు అదేవిధంగా మేల్మరువత్తుల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిరంతరం పాల్గొనాలి అప్పుడు ప్రయోజనాలు నిరంతరం వస్తాయి పాల్గొనడం మంచి ఆలోచన కాదు ప్రయోజనాలు ఆశించినట్టు రావు ఓం శక్తి ఈ వీడియోని లైక్ చేయండి మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం శక్తి